కులాన్ని కేసులకి వాడుకోవడం అనేటువంటిది కొన్ని కొన్నిసార్లు జరుగుతుంటుంది. అసలు నిజాన్ని పక్కదోవ పట్టించడానికి కులం వాడుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంటుంది. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం నిన్న కాకపోతే మనం చెప్పుకున్నాం, బెట్టింగ్లో ఏది నరసరావుపేటలో జరిగినటువంటి సంఘటన ఒకటి, దాడుల ఖాతాలో వేసి పారేసేసి రాజకీయం చేద్దాం అనుకున్నటువంటిది. అందులో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని బెట్టింగ్ వేసినటువంటి ఒక డాక్టర్ గారి తండ్రి, ఆ బెట్టింగ్లో ఓడిపోయిన తర్వాత డబ్బులు అడిగినటువంటి సందర్భంలో తిట్టిపోసి బూతులు తిట్టిపోసినటువంటి నేపథ్యంలో ఎదురు తిరిగినటువంటి అంశం, దాని కారణంగా గొడవలైనవి. ఆ గొడవల సందర్భంగా మా హాస్పిటల్ మీద ధ్వంసానికి పాల్పడ్డారంటూ అశ్వినీకాంత్ అనే డాక్టరు, రమ్య అనేటువంటి డాక్టర్ ఇద్దరు కలిసి కంప్లైంట్ పెట్టారు. బాగానే ఉంది. ఆ విచారణకి ఈలోపుగా అర్జెంటుగా దాంట్లో కులానికి తీసుకొచ్చారు. ఏది ఎస్సీల మీద రెడ్ల దాడి, అంటే కులతత్వాన్ని రెచ్చగొట్టడం. అక్కడ ముందు రోజు చెప్పింది ఏంటి, బెట్టింగ్ అంశానికి సంబంధించిన ఆ డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదులోనే చాలా క్లియర్గా ఉంది. బెట్టింగ్ అనేటువంటి ఇట్లాగా మా నాన్న బెట్టింగ్కి పాల్పడ్డారు, బెట్టింగ్ చేశారని చెప్తున్నారు, బెట్టింగ్ని డబ్బులు ఇవ్వమని చెప్పి బెదిరిస్తున్నారు, ఇది దుర్మార్గం అని చెప్పి మరి బెట్టింగ్ కోసం వేధిస్తున్నారు, బెట్టింగ్ డబ్బుల కోసం అని చెప్పి ఓ పక్కన కంప్లైంట్ పెట్టి అకస్మాత్తుగా దాంట్లో కులం ఎక్కడి నుంచి వచ్చింది, కులం పేరుతో బెట్టింగ్ చేశారా ఇక్కడ, లేకపోతే కులాల ప్రస్తావన ఏమైనా చేశారా, కుల దోషణ ఏమైనా చేశారా, ఈ విధమైనటువంటి చిత్ర విచిత్రంగానే రాజకీయాలు, అంటే రాజకీయాలలో కులాన్ని వాడుకోవడం అనేటువంటిది, అది కూడా దళితుల్ని వాడుకోవడం అనేటువంటిది కొంతమంది చేస్తూ ఉంటారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ సంఘటన. మొన్ననే చెప్పానది తప్పుడు కంప్లైంట్ అనేటువంటిది. ఆ తప్పుడు కంప్లైంట్కి మరొక ట్విస్ట్ ఇచ్చేటువంటి ఒక విచిత్ర కార్యక్రమమే చేస్తూ ఉన్నారు. ఇక్కడ వైసీపీ నేతలు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి అనేటువంటిది మొదటి ప్రొజెక్ట్ చేశారు. అది కాదని తేలిన తర్వాత, బెట్టింగ్ వ్యవహారం అని తేలిన తర్వాత కులాలను తీసుకొస్తున్నారు. ఇట్లాంటి దరిద్రపు రాజకీయాలతోనే ప్రారంభమయ్యేటువంటి గ్రామీణ ప్రాంత ఘర్షణలే రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. పబ్లిక్ వైబ్ యాప్ నేషనల్ ఇంటర్నేషనల్తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు, మరోవైపున స్థానిక వార్తల్ని నేరుగా మీకు అందించేందుకోసం ఏర్పాటు చేసినటువంటి యాప్ పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆదరించమన్నది నిర్వాహకుల కోరిక.